దేవుడు భూమిని తయారు చేశాడు, సంపదను తయారు చేశాడు, దేవుడు ఆకాశ మండలాన్ని తయారు చేశాడు, వృక్షాలను తయారు చేశాడు, ఆఖరిగా ఎవరిని తయారు చేశాడు? మానవుడిని. దేవుడు మానవుడిని ఎందుకు తయారు చేశాడంటే భూమిని ఏలటానికి. రిమెంబర్ నథింగ్ బిలాంగ్స్ టు యూ, ఏది కూడా నీ స్వంతం కాదు. ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకుంటావో అప్పుడే నీవు విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలవు. నీకు నెలకి 10,000 వస్తుందా? ఆ 10,000లోనే నీవు చక్కగా అప్పు లేనటువంటి జీవితాన్ని నీవు సృష్టించగలగాలి, భారము లేనటువంటి జీవితాన్ని సృష్టించగలగాలి. దేవుడు దాన్ని చూస్తాడు, దాన్ని బట్టే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీవు నీకు అప్పగించినటువంటి వాటితో నీవేం చేస్తున్నావు? God is going to bless you only according to your ability. ఏది కూడా నీ స్వంతం కానప్పుడు ఎవరు కూడా నీ నుండి దానిని దొంగలించలేరు. నీ యొక్క ఆలోచన ఒకవేళ తప్పైనట్లయితే నీ పూర్తి జీవితము తప్పవుతుంది. ఇఫ్ యువర్ థింకింగ్ ఇస్ రాంగ్, యువర్ హోల్ లైఫ్ కెన్ బి రాంగ్. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ అంశం పేరు ఏంటంటే దీవెనలకు సులువైన మార్గము. టాపిక్ ఇలా పెట్టాను ఎందుకంటే అందరికీ ఈజీగా ఉంటుందని, ఇలా పెడితేనే వింటారన్న సంగతి నాకు తర్వాత అర్థమైంది. దీవెనలకి సులువైన మార్గము. సో సులువైన మార్గం అంటే సులువుగా ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. సులువే యాక్చువల్లీ. సులువుగా ఎందుకు ఉంటుంది? సులువుగా ఎందుకు ఉంటుందంటే బికాజ్ దేవుడు ఏదైతే సృష్టించాడో, దేవుడు డిజైన్ చేసినటువంటిది, అది ఆయన డిజైన్ చేసినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకుంటే సులువవుతుంది. లేకపోతే ఆ యొక్క ఉద్దేశం మనకి అర్థం కాకపోతే అది సులువు కాదు. ఉదాహరణకి మనం ఒక వస్తువు యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే ఆ వస్తువు మనకి చాలా సులువుగా మనం దాన్ని వాడగలము. ఉదాహరణకి ఐరనింగ్ మెషిన్, ఈ ఐరనింగ్ బాక్స్ ఉంటుంది కదండి, ఇస్త్రీ పెట్టి. ఇస్త్రీ పెట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టి చాలా వాడుతున్నారు ఇంట్లో. ఈ ఇస్త్రీ పెట్టి దేనికి వాడతారో తెలియకుండా ఒక చిన్న పిల్లోడు దాని సెల్ ఫోన్ అనుకోను లేకపోతే ఫోన్ అనుకొని దాన్ని తీసుకొని ఇక్కడ బొగ్గ దగ్గర పెట్టుకుంటే చక్కగా ఇక్కడ ఉండేటువంటి చర్మం అంతా ఊడొచ్చేస్తూ ఉంటుంది. అదే ఇస్త్రీ పెట్టి చక్కగా దేని కొరకైతే అది సృష్టింపబడిందో దాని కొరకు కానీ దాన్ని వాడితే అది మనకి ఉపయోగపడుతుంది. అంటే అదే వస్తువు మనకి హానిపరచవచ్చు లేదా ఉపయోగపడవచ్చు. ఎప్పుడు హానిపరుస్తుందంటే దాని యొక్క ఉద్దేశము మనకి అర్థం కానప్పుడు. ఎప్పుడు మనకి ఉపయోగపడుతుందంటే దాని యొక్క ఉద్దేశము మనకి ఉపయోగపడినప్పుడు. మరి దేని యొక్క ఉద్దేశం చూస్తున్నాను ఈరోజు అంటే డబ్బు మరియు ఆస్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశము. డబ్బు మరియు ఆస్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశము. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ధనము మనకి మంచి చేయదు, డబ్బు మనకి మంచి చేయదు, కీడు చేస్తుంది అనేటువంటి విశ్వాసంలో బ్రతుకుతూ ఉంటారు, ఆ యొక్క ఆలోచనలో బ్రతుకుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే డబ్బు జోలికి ఎలా ఎక్కువ, లేకపోతే ఆస్తిని ఎలాగా మనం పెంపొందించుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఆ యొక్క జీవితంలో జీవించము. మనము ధనవంతుల్ని మనము ఒక్కొక్క శోధనగా లేకపోతే పాపులుగా చూస్తూ ఉంటాం. ధనము ఎక్కువగా మన కొరకు కాదు, క్రైస్తవుల కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు కాదని చెప్పి మనము నమ్ముతూ ఉంటాం. కానీ మనము ఈ యొక్క వాక్యము ద్వారా అసలు ధనము మరియు ఆస్తి అది ఎందుకొరకు సృష్టింపబడింది, వాట్ క్యాన్ ఇట్ యాక్చువల్లీ డూ అనేటువంటి మాటని కానీ మనము ఒకసారి అర్థం చేసుకుంటే మనకి దేవుడే ఈ యొక్క ధనమును లేకపోతే ఆస్తిని సృష్టించాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఈ యొక్క వర్తమానం ద్వారా మనము ఒకవేళ ఎవరైనా అప్పుల్లో ఉండేటట్లయితే అప్పు నుండి బయటపరచబడతారు. లేదండి అప్పుల్లోనే ఉండిపోవాలని చెప్పి అనుకుంటే ఈ యొక్క వాక్యము మీకు ఉపయోగపడదు. ఎవరెవరైతే అప్పులో ఉన్నారో, ఎవరెవరైతే భారంలో ఉన్నారో, ఆ యొక్క అప్పుల భారం నుండి మీరు తొలగింపబడాలంటే ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు భూమి మీద తన కుటుంబాన్ని విస్తరింప చేయాలని ఆశిస్తున్నాడు. దేవుడు భూమి మీద తన యొక్క కుటుంబాన్ని విస్తరింప చేయాలని చెప్పి ఆశిస్తున్నాడు. అందుకనే నిన్ను నన్ను తయారు చేశాడు. నరజాతిని, మానవ జాతిని ఎందుకు దేవుడు భూమిపైన తయారు చేశాడంటే దేవుడు తన యొక్క కుటుంబాన్ని విస్తరింప చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు ఎక్స్టెండ్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఈ యొక్క మరి దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు భూమిపైన విస్తరింప చేయాలంటే ముందుగా పరలోకము ఎట్టి రీతిగా ఉంటుందో ఒకసారి మనము ఆలోచిద్దాం. పరలోకము మనం సాధారణంగా చూస్తే
పరలోకము చాలా ధనవంతమైనటువంటి ప్రాంతము. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, పరలోకములో రోడ్డే బంగారంతో చేయబడి ఉంటుంది అనేటువంటి మాటను మనం చూస్తాం. దాని అర్థము మనం ఇక్కడ వాడేటువంటి తారు అక్కడ బంగారం వాడుతూ ఉంటారు. దేవుడు ఆ యొక్క రోడ్డునే బంగారంతో తయారు చేస్తే మరి ఆ యొక్క ప్రాంతము ఎంత ధనవంతమైనటువంటి ప్రాంతము. దేవుని యొక్క సింహాసనము వజ్రాలతోని వైడూర్యాలతోని తయారు చేయబడి ఉంటుంది. దేవుని యొక్క కిరీటము బంగారముతోని వజ్రాలతో తయారు చేయబడి ఉంటుంది అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సైన్యము, ఆ యొక్క వాడేటువంటి కత్తులు, అవి అమూల్యమైనటువంటి వజ్రాలతో ఆ యొక్క కత్తులన్నీ కూడా తయారు చేయబడి ఉంటుంది. వాట్ ఐ మీన్ టు సే ఇస్, పరలోకము చాలా ధనవంతమైనటువంటి ప్రాంతము. మరి అంత ధనవంతమైనటువంటి ప్రాంతం నుండి వచ్చినటువంటి నీవు ఎంత ధనవంతుడిగా మార్చబడాలి? ఈ యొక్క ధనాన్ని మనము ఎలాగ చూడాలి అంటే, ధనము పరలోకములో సాధారణము, లేకపోతే విస్తారత పరలోకములో సాధారణము. దాని అర్థం ఏంటంటే, పరలోకములో పేదరికమైనటువంటి దాన్ని అసలు చూడము. దెర్ ఈజ్ నో పావర్టీ ఇన్ హెవెన్. పరలోకములో పేదరికమైనటువంటిది ఉండదు. పేదరికము ఒక ఫారెన్ ఎక్స్పీరియన్స్గా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క పరలోకాన్ని కానీ మనం ఒకసారి ఆలోచిస్తే, పరలోకములో ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోము. పరలోకములో లేనితనము అనేటువంటిది ఉండదు. ఎందుకంటే పరలోకము అంత వెల్తీ ప్లేస్గా తయారు చేయబడి ఉంది. మరి ఈ యొక్క పరలోకం నుండి వచ్చినటువంటి నీవు, పరలోకము నుండి తయారు చేయబడి వచ్చినటువంటి నీవు, మరి ఈ యొక్క పేదరికంలో ఎందుకు బ్రతుకుతున్నావు? ఈ యొక్క పేదరికంలో లేనితనంలో ఎందుకు, కరువులో ఎందుకు బ్రతుకుతున్నావు అనేటువంటి మాటని నీ ఒకసారి ఆలోచించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఆలోచన ఒకవేళ తప్పైనట్లయితే నీ పూర్తి జీవితము తప్పవుతుంది. ఇఫ్ యువర్ థింకింగ్ ఈజ్ రాంగ్, యువర్ హోల్ లైఫ్ కెన్ బి రాంగ్. నీ యొక్క ఆలోచన కానీ తప్పైతే నీవు బ్రతికే బ్రతుకే తప్పవుతుంది. అందుకనే జాగ్రత్త గమనించండి. పాస్టర్ గారు, మరి మీరేంటి ఆస్తి వెనక వెళ్తున్నారా, డబ్బు వెనక వెళ్తున్నారా అంటే, కాదండి, నేను ఆస్తి వెనక అసలు ఇప్పటివరకు ఒక్కరోజు కూడా వెళ్ళింది లేదు, డబ్బు వెనక ఒక్కరోజు కూడా వెళ్ళింది లేదు. మరి దేని వెనక వెళ్ళారు అంటే, ఈ యొక్క వర్తమానం జాగ్రత్తగా వినండి. ఈ యొక్క నేను ఇప్పటి వరకు డబ్బు వెనక కానీ వెళ్ళుండుంటే డబ్బు నాకు వచ్చేది కాదు, ఆస్తి వెనక వెళ్ళుండుంటే ఆస్తి నాకు వచ్చేది కాదు. పాస్టర్ గారు, దేవుడు మిమ్మల్ని దీవించాడంటే ఖచ్చితంగా దీవించాడని చెప్తున్నాను. మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడంటే ఖచ్చితంగా ఆశీర్వదించాడని చెప్తున్నాను. నేను ఆశీర్వాదం పొందుకోకుండా మీకు ఆశీర్వాదం గురించి నేను చెప్పలేను. అందుకనే మొట్టమొదటిగా ఆశీర్వాదంను, దీవెనను నేను అనుభవించి దానిని మనం ఎట్టి రీతిగా అనుభవించవచ్చో నేను మీకు వివరించగలను. మనం రెండవ పాయింట్ చూస్తే, సమృద్ధి పరలోకము యొక్క నాగరికత అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సమృద్ధి పరలోకం యొక్క నాగరికత, ఇట్ ఇస్ అ కల్చర్ దట్ బిలాంగ్స్ టు హెవెన్. అనేక మంది మనం ఏమనుకుంటా ఉంటామంటే, ఈ యొక్క పేదరికము సాధారణమండి, ధనవంతులు కొంతమందే ఉంటారని చెప్పి అనుకుంటా ఉంటాం. పేదరికంలో బ్రతకడం సాధారణము, ధనవంతులుగా బ్రతకడము అసాధ్యము అని చెప్పి అనుకుంటా ఉంటారు. పరలోకం చెప్పేది ఏంటంటే, పేదరికమే అసాధ్యము, ధనవంతులుగా బ్రతకడము సుసాధ్యమని దేవుని యొక్క వాక్యమును మనం ఈరోజు చూస్తాం. దాని నుండి అనేక మంది మనము ఈ యొక్క రాంగ్ మైండ్ సెట్లో మనం కల్చర్ చేయబడ్డాం. ఈ యొక్క తప్పటి ఆలోచనలో మనము ఎదిగింప చేయబడ్డాము. అందుకనే మనం ఏమని నమ్ముతామంటే, ఇది నా వల్ల కాదులే, ఇది నా కొరకు కాదులే, ఇది నేను చెయ్యలేనులే, ఇది నా కొరకు కాదు అని మనము నమ్ముతూ ఉంటాం. అనేక మంది మనం హైదరాబాద్లో జీవిస్తున్నా సరే మనము పరలోకం యొక్క అనుభూతిని మనం పొందము. ఎందుకంటే పరలోకము చాలా ధనవంతమైనటువంటి ప్రాంతము, మనం జీవించేటువంటి జీవితము పేదరికంలో ఉండేటువంటి జీవితము. అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే, వారు బిల్స్ కట్టడానికి పనిచేస్తూ ఉంటారు. యు ఓన్లీ వర్క్ టు పే సో యూ కెన్ పే యువర్ బిల్స్. మీ యొక్క మంత్లీ రెంటల్, రెంట్ని కట్టడానికి, కరెంట్ బిల్స్ని కట్టడానికి మనం పనిచేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన అట్టి రీతిగానే ఉందా? మీరు మీ యొక్క బిల్స్ పే చేసుకోవడానికే మీరు జీవిస్తున్నారా అనేటువంటి ఆలోచనని మనం ఒకసారి ఆలోచించాలి. మనం పరలోకం యొక్క నాగరికతను చూచినట్లయితే, యేసు ప్రభు ఒక దగ్గర తన యొక్క శిష్యులకి ఇట్టి రీతిగా బోధిస్తూ ఉంటాడు. మీరు ఏమి తిందురో, ఏమి త్రాగుదురో, వాటి కొరకు ఎందుకు చింతిస్తున్నారు?
అని అంటా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎలాగ బ్రతుకుతారో దాని కొరకు ఎందుకు చింతిస్తున్నారు. అలా చింతించొద్దు. చూడండి, ఆకాశంలో ఉండేటువంటి పక్షులు చూడండి, విత్తవు కొయ్యవు, వాటికి చింత ఉండదు. కానీ వాటిని దేవుడు, నేను పరలోకపు తండ్రి వాటిని సమకూరుస్తున్నాడు కదా, వాటికి ఏం కావాలో అవి ఇస్తున్నాడు కదా అని మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు అంటా ఉంటాడు, యేసుప్రభు అంటా ఉంటాడు, కాబట్టి మీరు వాటి కొరకు చింతించొద్దు. అవన్నీ మీకు కావాలంటే మొట్టమొదటిగా దేవుని నీతిని రాజ్యమును వెతకమంటాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడే వచ్చింది అసలైనటువంటి ఒక బిగ్ కల్చర్ షాక్. మన నాగరికతలో ఒక గొప్ప సమస్య ఏంటంటే పరలోకపు నాగరికత మనకి అలవాటు లేదు, పరలోకపు ఆలోచన మనకు అలవాటు లేదు. మనం మొట్టమొదటిగా ఉద్దేశాన్ని కానీ మనం అర్థం చేసుకుంటే, ఆ యొక్క మనస్తత్వాన్ని కానీ అర్థం చేసుకుంటే, అప్పుడు దాన్ని బట్టి మనము దాన్ని ఎట్టి రీతిగా వాడాలో, దాన్ని ఎట్టి రీతిగా పొందుకోవచ్చో, అది దేని కొరకు సమకూర్చబడి ఎలా చేస్తే అది మనకి దీవెనగా మారుతుందో మనము గమనించవచ్చు. ఈ యొక్క మాటని చూద్దాము. నీవు కానీ పరలోకమును వచ్చినట్లయితే నీవు పరలోకం యొక్క నాగరికతను ప్రతిబింబించాలి కదా. అదే నా యొక్క మూడో పాయింట్. భూమి పరలోకాన్ని ప్రతిబింబించినట్లయితే అప్పుడు భూమి పరలోకం యొక్క గుణాన్ని కూడా ప్రతిబింబించాలి కదా. అంటే నీవు దేవుని నుండి వచ్చినట్లయితే నీవు దేవుని యొక్క గుణాన్ని కూడా నీవు ప్రతిబింబించాలి కదా. దేవుని నుండి నీవు వచ్చినట్లయితే దేవుని యొక్క నాగరికతను ప్రతిబింబించాలి కదా. అనేక మందికి ఏం కావాలంటే వారికి దేవుడు వద్దు కానీ దేవుని యొక్క దీవెనలు కావాలి. అక్కడే వచ్చిన సమస్య. అనేక మందికి ఏం కావాలంటే వారికి దేవుని యొక్క నాగరికత వద్దు కానీ దేవుని యొక్క దీవెనలు కావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఆలోచన మనకు అర్థం కాకపోతే దేవుని యొక్క దీవెనలు ఎలా వస్తాయి? దేవుని యొక్క నాగరికత మనకు అర్థం కాకపోతే మనము దేనిని ఎట్టి రీతిగా వాడాలో మనము ఎలాగ అర్థమవుతుంది మనకి? నాలుగవ పాయింట్ చూస్తే, రాజ్యంలో ఆస్తి రాజు సొంతము అనేటువంటి ఆలోచనను మనము సొంతం చేసుకోవాలి. దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యంలో ఏది కూడా మనకి సొంతం కాదు, దేవుని రాజ్యంలో ప్రతిదీ కూడా రాజు సొంతము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏమైనా అప్పగింపబడినట్లయితే మనము ఏమని అనుకుంటామంటే అది మన యొక్క సొంతం అని చెప్పి అనుకుంటా ఉంటాం. అక్కడే మనము పెద్ద తప్పు చేస్తున్నాం. నీకు ఏమైనా అప్పగింపబడినట్లయితే అది నీ సొంతం కాదు, అది రాజుని యొక్క సొంతం. దట్ బిలాంగ్స్ టు ద కింగ్. ప్రజాస్వామ్యంలో మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశము ప్రజాస్వామ్యాన్ని మనం వెంబడిస్తూ ఉంటాం. ప్రజాస్వామ్యానికి రాజ్యానికి ఉండేటువంటి గొప్ప వ్యత్యాసం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే పరిపాలకులుగా ఉంటారు, ప్రజలే ఆ యొక్క నాయకుణ్ణి ఎంచుకుంటారు. కానీ రాజ్యంలో అట్టి రీతిగా పనిచేయదు. రాజ్యంలో రాజు తన యొక్క రాజ్యంలో ఉండేటువంటి సిటిజన్స్ని ఎంచుకుంటారు. అందుకే కదా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది, నీవు నీ తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దాని అర్థం ఏంటంటే కింగ్ చూజెస్ యూ. దేవుడే నిన్ను నిర్ణయిస్తాడు, దేవుడే నిన్ను ఎన్నుకుంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రజాస్వామ్యంలో మనకు వచ్చినటువంటి గొప్ప పెద్ద తప్పిదం ఏంటంటే మనము ఈ యొక్క ఇల్లు నాది, ఈ బైక్ నాది, ఈ కార్ నాది, ఈ బట్టలు నావి అని మనం అనుకుంటా ఉంటాం. అంటే ప్రతిదీ కూడా మన స్వంతం అని చెప్పి అనుకుంటా ఉంటాం. స్వంతం అనుకుంటున్నటువంటి నీ భార్య కూడా నీ స్వంతం కాదు, అది దేవుడిచ్చినటువంటి బహుమానము. స్వంతం అనుకుంటున్నటువంటి నీ యొక్క భర్త కూడా నీ స్వంతం కాదు, అది దేవుడిచ్చినటువంటి బహుమానము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఈ యొక్క నియమాన్ని నీవు అర్థం చేసుకుంటావో అప్పుడు రాజ్య రీతిలో దేవుని రాజ్యంలో ఉండేటువంటి దీవెనలను నీవు స్వంతం చేసుకోవచ్చు. ఎప్పుడైతే నాది నా స్వంతం కాదు, నాకు అప్పగింపబడింది అంతే అనేటువంటి నియమాన్ని ఎప్పుడైతే నీ యొక్క మనసులో నీవు అర్థం చేసుకుంటావో అప్పుడు అప్పు నుండి నీవు ఖచ్చితంగా బయటకు రాగలవు. ఎలాగండి అని చెప్తా ఉంటావేమో. ఈ యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క అర్థం, ఈ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యము. ఈ ఉద్దేశం కానీ మనకు అర్థం కాకపోతే మనకి దేవుని యొక్క దీవెనలు మనకి అర్థం కావు. ఒకవేళ నీవు ఏది నీ సొంతం కాదనుకో, అప్పుడు నువ్వు దాన్ని కోల్పోగలవా? కోల్పోలేవు. ఒకవేళ నీ సొంతం అయితేనే కదా నీవు కోల్పోగలవు. ఇంట్లో నీవు డబ్బులు దాచిపెట్టావు, అవి నీ డబ్బులు. దొంగ వస్తాడు, దొంగతనం చేస్తాడు, ఎవరి డబ్బులు పోతాయి? నీ డబ్బులు పోతాయి.
అదే దొంగ వస్తాడు, దొంగతనం చేస్తాడు, కానీ అవి నీ డబ్బులు కాదు, అప్పుడు నీ డబ్బులు పోయినట్ట కాదు. When you do not own anything, nobody can steal it from you. This is what you need to understand. ఒకవేళ ఏది కూడా నీ సొంతం కానప్పుడు ఎవరు కూడా నీ నుండి దానిని దొంగలించలేరు. మనము ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే మనకి దేవుడు కావాలి కానీ ఆయన యొక్క సంస్కృతి వద్దు. దేవుని యొక్క సంస్కృతి లేకుండా దేవుణ్ణి మనము సంపాదించలేము. దేవుని యొక్క సంస్కృతి లేకుండా దేవుని యొక్క దీవెనలు నీవు పొందుకోలేవు. దేవుని యొక్క ఆశీర్వాదాలని మనము ఈ యొక్క నాగరికతలో ఎలాగా పొందుకోవచ్చు? మొట్టమొదటిగా మన యొక్క నాగరికత, మన యొక్క అలవాటులను మనం మార్చుకోవాలి. ఉదాహరణకి మనం ఎటువంటి కల్చర్లో పుట్టామంటే, నీవు పుట్టిన దగ్గర నుండి ఏమని చెప్తారంటే బాగా చదువుకో అని చెప్తారు. ఎందుకంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఎందుకంటే మంచి పెళ్ళం బిడ్డలు వస్తారు, ఎందుకంటే మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పుట్టినప్పటి నుండే నీ యొక్క ఆలోచనలో నీ తల్లిదండ్రులు తెలియకుండా నీకు నీవు ప్రతిదానిని సంపాదించుకోవాలి అనేటువంటి నాగరికతను నేర్పించున్నారు. అది వారి తప్పు కాదు, వారు తల్లిదండ్రుల వారికి అలా నేర్పించారు, అందుకే నీకు కూడా అలా నేర్పిస్తున్నారు. కానీ రాజ్యములో, దేవుని యొక్క రాజ్యములో స్వతంత్రము మరియు వ్యక్తిగత యాజమాన్యము ఎక్కడ ఉండదు. అంటే నీవు స్వతంత్రుడిగా బ్రతకడము లేకపోతే వ్యక్తిగతంగా నీవు యాజమాన్యము చెల్లించడము అనేటువంటిది ఎక్కడ ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి, నీవు స్వతంత్రుడిగా ఉంటావు అని చెప్పి నిజంగా నమ్ముతున్నావా? డూ యూ రియలీ థింక్ యు ఆర్ ఎన్ ఇండిపెండెంట్ పర్సన్? గాలి లేకపోతే బ్రతకగలవా? నేల లేకపోతే బ్రతకగలవా? ఆహారం లేకపోతే బ్రతకగలవా? నీ ఆహారాన్ని నీవే పండించుకోగలవా? గాలిని నీవే సృష్టించుకోగలవా? యు ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఎట్ ఆల్. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు స్వతంత్రుడుగా ఎప్పుడు ఎన్నడూ ఉండవు. యు ఆర్ నెవర్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. యూ ఆల్వేస్ నీడ్ టు డిపెండ్ ఆన్ సంబడీ ఆర్ సంథింగ్. నువ్వు ఎప్పుడు కూడా ఇంకొకరి పైనో లేకపోతే ఇంకొక దాని మీదో ఆధారపడే బ్రతకాలి. స్వతంత్రంగా మనం బ్రతకలేము. అలాంటి స్వతంత్రము మనకి ప్రజాస్వామ్యంలో మాత్రమే ఈ యొక్క ఆలోచనని ప్రవేశపెట్టారు. మనము అందరం కూడా మన భారత స్వతంత్రాన్ని మనం పండుగ చేసుకుంటాం. ఆగస్ట్ 15th వి సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్ డే. గమనించండి, ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు, ఇప్పుడు ఇంకొకరు పరిపాలిస్తున్నారు, అంతే. పరిపాలన కామన్. నీవు స్వతంత్రము ఎక్కడా ఉండదు. అది ప్రజాస్వామ్యంలో ఈ యొక్క లోకరీత్యా మనకి తప్పటి బోధలు నేర్పిస్తూ తప్పటి ఆలోచనలో మళ్ళీ పడివేస్తున్నారు అన్నమాట. ఎందుకు పడివేస్తున్నారు తప్పటి ఆలోచనలు అంటే, నీ ఆలోచనే తప్పైనప్పుడు నీ జీవితము తప్పవుతుంది కదా, నీ ఆలోచనే తప్పైనప్పుడు నీ యొక్క జీవిత విధానం కూడా తప్పవుతుంది కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే సత్యం ఏంటంటే ఏది కూడా నీ సొంతం కాదు. ఏది నా సొంతం కాదని ఎలా చెప్తున్నారండి? నా ఇల్లు నా సొంతం కదా? నీ ఇల్లు నీ సొంతం కాదు. బ్యాంక్కి లోన్ కడుతున్నావు కదా, ఎంతకాలం అండి? 60 సంవత్సరాల వరకు కడతానండి, తర్వాత నాదే అంటావు. 60 సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు ఆ ఇంట్లో? మహా అయితే 5 లేక 10. దాని తర్వాత ఇల్లు ఎవరిది? నీది కాదు, ఇట్ బిలాంగ్స్ టు సంబడీ ఎల్స్. నీ పిల్లలకి వెళ్తుందో లేకపోతే అప్పు కట్టలేక బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారో. రిమెంబర్, నథింగ్ బిలాంగ్స్ టు యూ. ఏది కూడా నీ స్వంతం కాదు. ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకుంటావో అప్పుడే నీవు నీ యొక్క అప్పుల ఊబు నుండి బయటపడగలవు. ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకుంటావో అప్పుడే నీవు విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలవు. ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకుంటావో అప్పుడే దేవుడు నీ కొరకు పెట్టినటువంటి ఆ యొక్క సమృద్ధిని నీవు అర్థం చేసుకొని దానిలో జీవించగలవు. వాక్యంలోకి వెళ్ళక ముందు 5వ పాయింట్, ఆఖరి పాయింట్ ఏంటంటే, దేవుడు తన పిల్లలకు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తన ఆస్తినిస్తాడు. దేవుడు తన పిల్లలకు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికే తన ఆస్తినిస్తాడు, తన సంపదనిస్తాడు, తన వనరులు ఇస్తాడు. దేవుడు తన యొక్క వనరులను ఆగిపోవడం ఇష్టం లేదు. మరి ఆగిపోవడం ఇష్టం లేనప్పుడు నీకు ఎందుకు ఇస్తాడంటే, ఆ యొక్క సంపదను విస్తరింపచేయడానికి, ఆ యొక్క సంపదను ఇతరులకు పంచడానికి, ఆ యొక్క సంపదను కొనసాగించడానికి, ఆ యొక్క దీవెనలు కొనసాగించడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రాజ్యంలో ఎప్పుడు కూడా ఈ యొక్క వనరులు ఎలా పనిచేస్తాయంటే, నీ దగ్గరకు వచ్చినటువంటి వనరులు నీతో ఆగిపోకుండా, నీవు రోడ్ బ్లాక్గా ఉండకుండా, నీవు ఆ యొక్క వనరులను కొనసాగించేవాడుగా ఉండాలి. అనేక మంది మనం ఏం చేస్తామంటే, ఒకవేళ డబ్బు నీ దగ్గరకు వస్తే
డబ్బుని చేతిలో పెట్టుకొని జేబులో పెట్టుకొని బ్యాంకులో వేసుకుంటాం, సమకూర్చుకుంటూ ఉంటాం. ఆ యొక్క డబ్బును మనం ఇతరులకు ఇవ్వం. ఎందుకండి? ఇస్తే వెళ్ళిపోతాయి కదా డబ్బులు అనుకుంటావు. కరెక్టే, ఇవ్వద్దు. కానీ నీవు ఆ యొక్క ధనమును నువ్వు ఎట్టి రీతిగా ఇవ్వాలంటే నీవు ఇన్వెస్ట్మెంట్గా ఇవ్వచ్చు, లేకపోతే వారిని వారిని ప్రోత్సహించే రీతిగా ఇవ్వచ్చు. రిమెంబర్, దేవుడు ఆ యొక్క సంపదను నీకు ఎందుకు ఇస్తున్నాడంటే నీవు దీవెనకరంగా ఉండడానికి. ఆ యొక్క సంపదను అక్కడతో ఆపివేయకుండా ఆ యొక్క సంపదను నువ్వు ఉత్పత్తించడానికి, యూనిట్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ దాట్ ఫ్రూట్. నీవు ఆ యొక్క సంపద నుండి ఇంకా ఫలమును నీవు తీసుకురావడానికే దేవునికి ఇస్తాడు. అసలు పాస్టర్ గారు, మీరు చెప్తుంది నిజమేనా? దేవుడు మానవునికి సంపదనిస్తాడా అంటే, ఒకసారి ద్వితీయోపదేశ కాండము 8:18 చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8:12 మన బైబిల్స్లో మనం తీస్తే అక్కడ 18:18 ఇలాగా రాయబడి ఉంటుంది. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను, ఏలై అనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని, మీ భాగ్యం మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యమును కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క వాక్యంలో ఏమనంటే, నీ దేవుడైనటువంటి యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే, మీరు భాగ్యమును సంపాదించుకున్నట్ట ఆ యొక్క సామర్థ్యమును కలుగు చేయవాడు ఆయనే. అంటే మీరు భాగ్యమును ఎవరి వల్ల సంపాదిస్తున్నాడు, ఎవరి వల్ల సంపాదిస్తున్నారు, ఎవరి వల్ల అంటే దేవుడు ఆ యొక్క భాగ్యమును మీకు కలుగు చేస్తున్నాడు. ఫర్ వాట్? టు ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వెల్త్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ సో యూ కెన్ ప్రొడ్యూస్ వెల్త్. దాని అర్థం ఏంటంటే, మీరు ఆస్తిని సంపాదించడము లేకపోతే భాగ్యమును సంపాదించడము దేవునికి ఇష్టము. యూ నీట్ అండర్స్టాండ్ దట్ గాడ్ వాంట్స్ యూ టు గ్రో. దేవుడు మీ దేనికి ఇష్టపడుతున్నాడు అంటే, మీరు ఎదగడానికి ఇష్టపడుతున్నాడు, మీరు ఇంకా అభివృద్ధి పరచబడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మీరు ఇంకా ఆస్తిని సంపాదించడానికి, భాగ్యమును సంపాదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే కదా ఆ యొక్క సామర్థ్యతను మీలో పెట్టింది, అందుకనే కదా ఆ యొక్క బలమును ఆ యొక్క శక్తిని మీలో పెట్టింది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, కరెక్టేనండి, దేవుడు ఇప్పుడు ఆ యొక్క భాగ్యమును ఇస్తున్నాడు. కానీ ఆ యొక్క భాగ్యమును దేని కొరకు ఇస్తున్నాడు? ఆ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఆ యొక్క ఉద్దేశము అర్థమైతే ఖచ్చితంగా దేవుడు మీకు ఆ యొక్క ఇల్లును ఇస్తాడు. ఆ యొక్క ఉద్దేశం అర్థమైతే దేవుడు ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఉద్యోగాన్ని ఇస్తాడు. ఆ యొక్క ఉద్దేశం అర్థమైతే దేవుడు ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనిలో దేవుడు దీవెనను ఆయన సమకూరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుడు నీకు ఇల్లు ఇచ్చినట్లయితే నీవు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, దేవా, నీవు నాకు ఈ యొక్క ఇంటిని ఎందుకు ఇచ్చావు? మీరు అడగాల్సినటువంటి ప్రశ్న, ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చినట్లయితే, దేవా, ఈ యొక్క ఉద్యోగము నీవు నాకు ఎందుకు ఇచ్చావు? ఎప్పుడైతే ఎందుకు అనేటువంటి ఆ యొక్క ప్రశ్నను మనం అడుగుతామో, ఆ యొక్క ఎందుకు అనేటువంటి ప్రశ్నను మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఉద్దేశము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఉద్దేశము మనకు అర్థమవుతుందో ఆయన యొక్క ఆలోచన మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, వెన్ యు అండర్స్టాండ్ ద మైండ్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఫర్ యూ టు బి బ్లెస్డ్. నీకు ఎప్పుడైతే ఆ యొక్క మనస్సు ఆ యొక్క ఆలోచన అర్థమవుతుందో నీ యొక్క దీవెన ఇంకేది కూడా ఆపలేదు. 6వ పాయింట్ చూద్దాము. దేవుడు ఇచ్చిన వనరులకు పొందుకున్న వారే జవాబుదారులై ఉంటారు. పాస్టర్ గారు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడండి, దేవుడు నాకు వాహనం ఇచ్చాడండి, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడండి, మరి ఈ వచ్చినటువంటి ఉద్యోగానికి జవాబుదారు ఎవరై ఉంటారు? పొందుకున్నవాడే రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే అది నాది కాదు కదండి, అంటే కరెక్ట్ నీది కాదు, కానీ నీవు పొందుకున్నావు కదా దాన్ని సరిచూసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ యొక్క మాట ఎక్కడి నుండి చూపిస్తున్నానంటే, మత్తయి సువార్త తీద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనము ఇలా చెబుతుంది. పరలోక రాజ్యము తమ దివిటుల పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యలను పోలి ఉన్నది. ఈ యొక్క 10 మంది కన్యలు అంటే ఇక్కడ యేసుప్రభు ఒక కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ యొక్క కథ ఏ కథ అంటే,
పరలోకాన్ని పోలినటువంటి కథ. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క కథ నిజం కాదు, కానీ పరలోకము ఈ కథ వలె ఉంటుంది అని చెప్తున్నాడు. చూస్తే అక్కడ మాట చూస్తే అర్థమవుతుంది, పరలోక రాజ్యము తమ దివిటిలో పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే పోలి ఉన్నది పరలోక రాజ్యము, ఈ స్టోరీలా పోలి ఉన్నది పరలోక రాజ్యము, ఈ కథను పోలి ఉంటుంది. సో ఇప్పుడు ఇదే కథ ఎందుకు చెప్తున్నాడు, తన యొక్క శిష్యులకు చెప్తున్నాడు, తన యొక్క శిష్యులకి ఈ యొక్క కథ చెప్తూ. ఇప్పుడు మనము 14వ వచనానికి వెళ్దాం. 14వ వచనము, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరిని సామర్థ్యమును చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయేను అనేటువంటి మాటను చూస్తున్నాం. అంటే ఇక్కడ యేసుప్రభు శిష్యులకి ఈ యొక్క కథ చెప్తూ ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యము ఇట్టి రీతిగా ఉంటుంది. ఎట్టి రీతిగా ఉంటుంది పరలోక రాజ్యము? ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడు దేశాంతరం వెళ్తున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. హీస్ గోయింగ్ అవుట్ ఇన్ టు ద కంట్రీ. దేశాంతరం వెళ్తుంటే ఆయనకి 3 ఎంప్లాయీస్ ఉన్నారు, 3 పనివారు ఉన్నారు. ఈ 3 పనివారికి ఆయన 3 బాధ్యతలు అప్పచెప్పాడు. ఒక ఆయనకి ఏమప్పచెప్పాడంటే 5 బంగారు తలాంతులు ఇచ్చాడు, ఇంకొక ఆయనకి 2 ఇచ్చాడు, ఇంకొక ఆయనకి 1 ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, పరలోక రాజ్యము ఇట్టి రీతిగా పోలి ఉంటుందని మాటను మనం చూస్తున్నాం. దేవుడు కూడా భూమిని తయారు చేసినప్పుడు ఆది కాండములో మనం చూసినట్లయితే దేవుడు భూమిని తయారు చేశాడు, సంపదను తయారు చేశాడు, దేవుడు ఆకాశ మండలాన్ని తయారు చేశాడు, వృక్షాలను తయారు చేశాడు, ఆఖరిగా ఎవరిని తయారు చేశాడు? మానవుణ్ణి ఆఖరిగా తయారు చేసి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు భూమిని చూసుకోండి అంటున్నాడు. దేవుడు మానవుని ఎందుకు తయారు చేశాడంటే భూమిని ఏలటానికి. అక్కడ మాట మనం క్లియర్గా చూస్తాం, వీరు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఏలుదురుగాక అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. మానవుడు దేని కొరకు తయారు చేయబడ్డాడంటే ఏలుబడి చేయడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యము ఇట్టి రీతిగా పోలి ఉంటుంది అనే మాటను మనము యేసుప్రభు చెప్తున్నటువంటి మాటను మనం చూసినట్లయితే మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. యేసుప్రభు ఆది కాండములో చెప్పబడినటువంటి ఆ యొక్క కథనే మళ్ళా తిరిగి చెప్తున్నాడు. దేవుడు పరలోక రాజ్యాన్ని మీకు ఇవ్వాలంటున్నాడు. దేవుడు భూమిని ఇచ్చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చాను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే నేను ఒక్కొక్కనికి ఎలా ఇచ్చాడు అనేటువంటి మాట ఒకసారి మనం చూద్దాము. ఎవని సామర్థ్యము చెప్పున వానికి ఇచ్చి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు నీ యొక్క సామర్థ్యతను బట్టే నీకు దీవెనను ఇస్తాడు, నీ యొక్క సామర్థ్యతను బట్టే నీకు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని ఇస్తాడు, నీ యొక్క సామర్థ్యతను బట్టే నీకు ఆయన అప్పచెప్తాడు. నీ యొక్క ప్రార్థన బట్టి కాదు, నీ యొక్క ఆరాధన బట్టి కాదు, నీవు గట్టిగా అరిచినంత మాత్రాన నీకు ఎక్కువ ఇవ్వడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దగ్గర వనరులు ఉంటున్నాయా లేదా అనేటువంటి ఆ యొక్క మాట నీకు అర్థం కావాలంటే నీ యొక్క సామర్థ్యతను బట్టే నీ యొక్క దేవుడు ఆ యొక్క వనరులు ఇస్తాడనేటువంటి మాట నీవు అర్థం చేసుకోవాలి. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఓన్లీ అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ. దేవుడు నీ యొక్క సామర్థ్యతను బట్టే ఆయన నీకు అప్పగిస్తాడు, అప్పజెప్తాడు. ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే, నీ యొక్క సామర్థ్యత ఎట్టి రీతిగా ఉంది? హౌ ఈజ్ యువర్ ఎబిలిటీ టుడే? నీ యొక్క సామర్థ్యత ఎట్టి రీతిగా ఉంది? నీ యొక్క సామర్థ్యతను నీవు పెంపొందించుకుంటున్నావా, లేకపోతే చూద్దాంలే వదిలేద్దాంలే సరేలే చూద్దాంలే అనేటువంటి పరిస్థితిలో ఉన్నావా? నీ యొక్క సామర్థ్యత ఎట్టి రీతిగా ఉంది? ఈరోజు ఒకనికి 5 ఇచ్చాడు, ఎందుకంటే ఆయన యొక్క సామర్థ్యత ఎక్కువ ఉంది. ఆయన ముందు ఆయన పనిచేసినటువంటి తీరును యేసుప్రభు గమనించి ఆ తీరు బట్టి దీవెనలు ఇచ్చాడు. నువ్వు అనుకుంటా ఉంటావు, పాస్టర్ గారు ఆయన్ని ఎక్కువగా దీవిస్తాడు, నన్ను ఎక్కువగా దీవించడు ఎందుకండి అని చెప్పి అనుకుంటా ఉంటావు. వారిని ఎక్కువగా ఎందుకు దీవిస్తున్నాడంటే వారు దేవునికి చూపించినటువంటి సామర్థ్యత ఎక్కువగా ఉంది. దేవుడు చూస్తే ఎప్పుడు కూడా అప్పగించినప్పుడు దేవుడు తన యొక్క ఆస్తిని తగ్గిపోవాలనుకోడు, ఆస్తి ఆగిపోవాలనుకోడు,
ఆస్తి ఇంకా అభివృద్ధి పరచబడాలనుకుంటాడు. దేవుడు తన యొక్క వనరులు ఎప్పుడు కూడా ఆగిపోవాలనుకోడు, ఆ యొక్క వనరులు ఇంకా అభివృద్ధి పరచబడాలనుకుంటాడు. దేవుడిని జీవితంలో ఏమైనా ఇస్తే దేవుడు దాని పట్ల ఆయన చూస్తూ ఉంటాడు. దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతను ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే అనేక మంది ఉద్యోగంలో వారు ఎదగరు. ఎందుకు ఎదగరంటే ఉద్యోగంలో వారు ఎంతవరకైతే చేయగలరో అంతవరకే చేస్తారు. వారి యొక్క సామర్థ్యతను వారు ఎఫిషియెంట్గా వాడుకోరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, టుడే ఐ యామ్ ఆస్కింగ్ యూ ఎ క్వశ్చన్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని మీరు ఎటు రీతిగా నిర్వర్తిస్తున్నారు? మీకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క ఆస్తిని మీరు ఎటు రీతిగా నిర్వర్తిస్తున్నారు? మీకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క కుటుంబం పట్ల మీరు బాధ్యతగా ఉన్నారా? మీ దేవుడు మీ కొరకు దయచేసినటువంటి ఆ యొక్క బిడ్డల పట్ల మీరు బాధ్యతగా ఉన్నారా, లేకపోతే బాధ్యత రహితంగా ఉన్నారా? హౌ ఆర్ యు బిహేవింగ్ టుడే? ఒకసారి పరిశీలించుకోండి మీ యొక్క జీవితాన్ని. దేవుడు నీ యొక్క సామర్థ్యతను బట్టి నీకు దీవెనలు కలుగజేస్తాడు. అంతేగాని నీ ప్రార్థన బట్టో, లేకపోతే మీ యొక్క వచ్చేటువంటి వారసత్వం బట్టో ఇవ్వడు. యేసు ప్రభు యొక్క కథ ఆ యొక్క శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు తన యొక్క ఆస్తిని, సంపదను ఆయన ఇచ్చాడు, అప్పగించి వెళ్ళిపోయాడు. ఎలాగిచ్చాడంటే వారి యొక్క సామర్థ్యతను బట్టి ఇచ్చాడు. ఈరోజు దేవునికి అప్పగించినటువంటి దానిని నీవు ఎట్టి రీతిగా ఫలింపజేస్తున్నావు? గుర్తుపెట్టుకో, మనీ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద డెవిల్. నీవు నీ యొక్క ధనమును ఎట్టి రీతిగా వాడుతున్నావు? నీ యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ చూసుకోవాలి. నీకు అర్థమవుతుంది నువ్వు ఎక్కువగా నీ యొక్క ధనమును దేని కొరకు వాడుతున్నావు? దేవుడు ఆయన ఇష్టానుసారంగా ఇవ్వలేదు ఆ యొక్క ఆస్తిని. మనము అక్కడ ఆ యొక్క ఆ యజమాని యొక్క సంపదని చూస్తే, ఆ యజమానుడు తనకు మనసుకు నచ్చినట్టు ఇవ్వలే. తను ఎలాగిచ్చాడంటే వారి యొక్క సామర్థ్యతను బట్టి ఇచ్చాడు. అంటే యజమానుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. మనం ఎక్కువ ఏం చేస్తూ ఉంటామంటే మనకు మనసుకు నచ్చిన పని చేస్తూ ఉంటాం. దేవుడు ఇక్కడ మీకు నేర్పుతున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, మీకు మనసుకు నచ్చిన పని కాదు, బాధ్యత. మీ యొక్క బాధ్యతను మీరు నిర్వర్తించాలి. పాస్టర్ గారు, నా ఉద్యోగంలో ఒక్కోసారి కష్టంగా అనిపిస్తూ ఉంటుందండి, వదిలేయాలనిపిస్తుందండి అంటే దేవుడు అక్కడే పరీక్షిస్తున్నాడు. నీ యొక్క బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా? కష్టం వస్తే వదిలిపెడుతున్నావా? దట్ ఇస్ అన్ ఆపర్చునిటీ. కొంతమంది అనుకుంటూ ఉంటారు, పాస్టర్ గారు నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయండి, అనేక సమస్యలండి, ఏ సమస్య తీరట్లేదు. అసలు నువ్వు ఆలోచించావా దేవుడు నీ జీవితంలో ఆ యొక్క సమస్యను ఎందుకు పెట్టాడంటే, ఆ యొక్క సమస్యని నీవు తీరిస్తే దాని ద్వారా దేవుడు నిన్ను అభివృద్ధి పరచడానికి. నీ పాస్టర్ గారు నా జీవితంలో పెద్దగా ఆశీర్వాదాలు ఏమి లేవండి. ఏమి లేవా? ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ యొక్క టైంని నువ్వు ఎలా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఐ యు ఏబుల్ టు మేనేజ్ ద టైం? ఆ యొక్క సమయాన్ని నువ్వు ఎఫిషియెంట్గా వాడుకోగలుగుతున్నావా? దేవునికి అప్పగించినటువంటి ఆ యొక్క వనరులు కొద్దిగానే ఉంది. ఆ 10,000 రూపీస్ ఉండి నా శాలరీ, ఆ 10,000 నా జీవితం, నాకు మిగిలేదేం లేదు. మిగిలేటట్టు నువ్వు చేసుకోలేకపోతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించడు. యూ నీడ్ టు బీ ఏబుల్ టు వర్క్ ఎఫిషియెంట్లీ విత్ దాట్ 10,000 రూపీస్ ఇన్ ద మంత్. నీకు నెలకి 10,000 వస్తుందా? ఆ 10,000లోనే నీవు చక్కగా అప్పు లేనటువంటి జీవితాన్ని నీవు సృష్టించగలగాలి, భారము లేనటువంటి జీవితాన్ని సృష్టించగలగాలి. దేవుడు దాన్ని చూస్తాడు, దాన్ని బట్టే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీ యొక్క సామర్థ్యతను బట్టే ఆయన నీకు ఇస్తాడు. నీ సామర్థ్యతను నీవు పెంపొందిస్తున్నావా, లేకపోతే దిగజారుస్తున్నావా? హౌ ఆర్ యు? వాట్ ఆర్ యు డూయింగ్ విత్ యువర్ కేపబిలిటీ? వాట్ ఆర్ యు డూయింగ్ విత్ యువర్ ఎబిలిటీ? పాస్టర్ గారు, లాస్ట్ ఇయర్ దేవుడు నాకు 100,000 రూపాయలు ఇచ్చాడండి, ఆ 100,000 రూపాయలు ఏమైందో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు, ఏం చేసావు ఆ 100,000 రూపాయలతో?
What did you do with that 1 lakh rupees? దాన్ని అభివృద్ధి పరిచావా లేకపోతే సున్నా చేసేసావా? God doesn't like people who destroy things. నాశనం చేసేటువంటి వారు దేవుడు ఇష్టపడడు, అభివృద్ధి పరిచేవాడిని దేవుడు ఇష్టపడతాడు. నాశనం చేసేటువంటి వారికి దీవెనలు రానే రావు, అభివృద్ధి పరిచేవాడికే దీవెనలు వద్దన్నా వస్తాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క ఆస్తినిచ్చి ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం ఆ యొక్క మాటను చూస్తే 15వ వచనంలో వెంటనే దేశాంతరము పోయాను అనే మాటను చూస్తాం. ఈ మాట ఎందుకుందంటే కొంతమంది అనుకుంటా ఉంటారు, ఏమని దేవుడు నడిపించవచ్చు కదండి, నేను నా యొక్క ప్రవర్తన ఆయన ఎల్లప్పుడూ చెప్తా ఉండొచ్చు కదండి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ రైడ్ చేస్తున్నాను అని చెప్పొచ్చు కదా. దేవుడు అలా పనిచేయడు. గాడ్ వాంట్స్ యూ టు యూజ్ యువర్ బ్రెయిన్. దేవుడు నీ యొక్క ఆలోచనని నీవు వాడాలని చెప్పి ఆయన ఇష్టపడతాడు. నీ యొక్క ఆలోచనని నీవు పదును చేయాలి, అదే ఆయన యొక్క ఉద్దేశము. దేవుడికి కావలసినటువంటి వారు ఏలుబడి చేసేవారు. ఏలుబడి చేయడం అంటే ఆల్రెడీ నీ దగ్గర ఉన్నదానిని నీవు సరిగ్గా సద్వినియోగపరచడం, ఆల్రెడీ నీ దగ్గర ఉన్నదానిని నీవు సరిగ్గా సమకూర్చడం. హౌ ఆర్ యు మేనేజింగ్ యువర్ టైం? నీ యొక్క సమయాన్ని నీవు ఎలాగా వాడుతున్నావు? ఉదాహరణకు మీరు చూసినట్లయితే మన యొక్క సంఘము ఎవరు వచ్చినా రాకపోయినా ఒక టైంకి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకో తెలుసండి, బికాస్ వీ ఆనర్ టైం. ఒక టైంకే ముగించేస్తాం. దెర్ ఈజ్ నెవర్ అ డిలే. 99% ఆఫ్ ద టైమ్ దెర్ ఇస్ నెవర్ అ డిలే. ఎందుకంటే వీ ఆనర్ టైం. సమయాన్ని మనం గౌరవిస్తాం. ఈ సమయంలో ఇది అవ్వాలి, ఈ సమయాన్ని ప్రభావితంగా వాడాలి. సమయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే ఇంకా వేరే వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తాం? You need to start giving importance to the resources that God has given to you. దేవుడు మీకు అప్పగించినటువంటి వాటిని మీరు సద్వినియోగపరచుకోవాలి, అప్పుడే దేవుని యొక్క దీవెనలు మీరు చూడగలరు. కాబట్టి చింతిస్తూ ఉంటే మీ యొక్క ఆశీర్వాదాలు మెరుగుపరచబడవు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అయ్యో నాకు లేదు 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 అంటారు. దేవుడు అదే అంటున్నాడు, లేదు 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 అనుకోవద్దు. నీ దగ్గర ఆల్రెడీ ఏదైతే ఉన్నదో దానిని నువ్వు ఫస్ట్ చూడు. నీ దగ్గర ఏదైతే ఆల్రెడీ ఉందో దానిని ఫస్ట్ చూడు. నీ దగ్గర ఏముంది? నీ దగ్గర అభివృద్ధి పరచడానికే ఉందది. ఏముందది? వాట్ ఇస్ దేర్? వాట్ ఇస్ దేర్? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. విడిచిపెట్టద్దు. నేను చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడంటే నీవు నీ దగ్గర ఉండేటువంటి వనరులను సరిగ్గా సద్వినియోగపరచుకుంటే. ఖచ్చితంగా దీవిస్తాడు. ఎప్పుడంటే వెన్ యు టేక్ కేర్ ఆఫ్ వాట్ యు ఆల్రెడీ హ్యావ్. ఎప్పుడు దీవిస్తాడంటే నీ దగ్గర ఉన్నదానిని నీవు సద్వినియోగపరచుకోవాలి. చాలామంది వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, వారిని వారే చూసుకోలేరు. ఇంకా వివాహం ఎందుకు అంటాడు దేవుడు. చాలామంది, పాస్టర్ గారు నాకు బిజినెస్ పెట్టాలని ఉందంటారు. అప్పగించినటువంటి నీ యొక్క ఉద్యోగాన్నే నీవు సరిగ్గా నిర్వర్తించట్లేదు, ఇంకా బిజినెస్ ఎలా చేస్తావని అడుగుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, గాడ్ ఈజ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్ టుడే. నీ దగ్గర ఉన్న వాటిని నీవేం చేస్తున్నావు? నీ దగ్గర ఉన్నదానితో నీవేం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ టుడే? దేవుడు ఆదామును విడిచిపెట్టేశాడు. దేవుడు ఆదామునికి అప్పగించేసి దేవుడు అన్నాడు, ఆదాము నువ్వు చూసుకో అన్నాడు. దేవుడు అదే మాట చెప్తున్నాడు ఈరోజు. నీవు నీకు అప్పగించినటువంటి వాటితో నీవేం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ విత్ వాట్ ఐ హావ్ గివెన్ టు యూ? అందరూ లేచి నిలబడదాం. ఒక 2 నిమిషాలు నేను మీకు ఇస్తాను ఒక సమయము. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. ఎక్కడైతే నీవు అజాగ్రత్తగా ఉంటావో దేవుడు నిన్ను అక్కడ నుండి తప్పిస్తాడు, తొలగిస్తాడు. ఎక్కడైతే నువ్వు అజాగ్రత్తగా ఉంటావో దేవుడు అక్కడ నుండి నిన్ను తొలగిస్తాడు. ఎక్కడైతే నీవు అజాగ్రత్తగా ప్రవర్తిస్తావో దేవుడు దాని నుండి నిన్ను దూరపరుస్తాడు. నీ యొక్క సమయంతో నీవు అజాగ్రత్తగా ఉన్నావేమో, నీ యొక్క కుటుంబస్తులతో అజాగ్రత్తగా ఉన్నావేమో, నీ యొక్క బంధుమిత్రులతో నీవు అజాగ్రత్తగా ఉన్నావేమో. మేబీ యు ఆర్ మిస్హ్యాండ్లింగ్ సంథింగ్స్. నీవు కొన్ని విషయాలు నీవు సరిగ్గా చూసుకోవట్లేదేమో. దేవుడు ఖచ్చితంగా వాటి నుండి నిన్ను దూరపరుస్తాడు. రిమెంబర్, గాడ్ వాంట్స్ టు బ్లెస్ యు. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ నీ యొక్క సామర్థ్యతను బట్టి దీవిస్తాడు.
నీ యొక్క ట్రాక్ రికార్డ్ బట్టి దీవిస్తాడు, నీ యొక్క గతం బట్టి దీవిస్తాడు. పాస్టర్ గారు, నా యొక్క గతం అంత బాగాలేదండి, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను రెస్పాన్సిబుల్గా లేను, నా ఇప్పుడు ఏం చేయాలంటే, గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. దేవుడు అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడు. మరొకసారి నీకు నూతన అవకాశం ఇస్తాడు, ఆ యొక్క నూతన అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. ఆల్రెడీ నీకు అవకాశం ఇచ్చాడేమో, ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకో. గివ్ యువర్ 100%, నీ యొక్క 100% ఇవ్వు దేవునికి. దేవునికి ఆ యొక్క లెక్కప్ప చెప్పు, దేవా నీవు, నేను డబ్బులు దగ్గర నేను జాగ్రత్తగా ఉన్నాను, దేవా నా యొక్క వైవాహిక జీవితంలో నేను జాగ్రత్తగా ఉన్నాను, దేవా ప్రతి విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నానయ్యా, నాకు ఒక నూతన అవకాశం దయచేయి, నన్ను పరిశీలించి నన్ను పరీక్షించయ్యా, దాన్ని బట్టి నన్ను దీవించని దేవుని అడుగు, దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ప్రార్థిద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంనైనా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించుమయ్యా, వారు వినిన దాన్ని బట్టి వారిని యొక్క ఆశీర్వాదము వారికి తెలియపరచుము. ప్రభువా, వారి దగ్గర ఏదైతే వారు కలిగి ఉన్నారో దేవ, వారి దాన్ని వారు చూసి కనిపెట్టే రీతిగా సహాయం చేయము. దేవ, వారి దగ్గర ఉండేటువంటి ఆశీర్వాదాలు వారు చూసుకునేలాగిన, వారు కలిగి ఉండేటువంటి సంపదను వారు చూసుకునేలాగిన సహాయం చేయమయ్యా. దేవ, నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దీవెన వారికి కలిగజేయమయ్యా. దేవా, వారు ఎక్కడెక్కడైతే దేవా తప్పులు చేశారో, ఆ యొక్క తప్పులు వారికి వారే తెలుసుకొని ఆ యొక్క తప్పులను సరిదిద్దుకునేటువంటి అవకాశమును నీవు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, వారు నడిచే ప్రతి మార్గములో నీ యొక్క దీవెనను వారు కలిగినట్లు సహాయం చేయము. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవ్వబడినటువంటి ప్రతి కానుకను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, వారి యొక్క కష్టం నుండి ప్రభువ వారు ఇచ్చినట్లు, దేవ వారికి మరలా తిరిగి నీ యొక్క సంపదను, నీ యొక్క దీవెనను వారికి కలుగు చేయమయ్యా. దేవ, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధిని కలుగు చేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.